హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సిరి ఛానల్. ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగే మామిడికాయ పచ్చడిని చూద్దామండి. ఇప్పుడు అన్ని సీజన్లలో కూరగాయల మార్కెట్లలో ఈ మామిడికాయలు దొరుకుతున్నాయి కదా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా మామిడి తురుము పచ్చడి తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే. ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇక్కడ నూనె ఏం అవసరం లేదండి, మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వీటిని మనం దోరగా వేయించుకుందామండి. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవి వేగిపోయాయండి, మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. చల్లారనిద్దాము కాసేపు. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మామిడికాయని తీసుకుందాము. ఇక్కడ నేను 1 మామిడికాయతోనే పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయని శుభ్రంగా కడిగి తుడుచుకొని పీల్ ఆఫ్ చేసేసుకుందాము, తొక్క తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మామిడికాయని గ్రేట్ చేసుకుందామండి, తురుముకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న గ్రేటర్తో కాకుండా పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలండి. అప్పుడే మనం చేసుకోబోయే పచ్చడి అనేది టెక్స్చర్ చాలా బాగుంటుంది. కావాలంటే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. నేను తురిమిన తురుము అనేది చూడండి ఇక్కడ 1 కప్పు వరకు అయ్యింది. ఇప్పుడు ఆ తురుముని ఆ బౌల్లో వేసేసుకోండి. తప్పకుండా మెజర్ చేసుకోవాలండి. మనం ఎంతైతే వేసుకుంటున్నామో తురుము అనేది, దానికి తగ్గట్టుగానే కొలతలు వేసుకోవాలి కారం ఇవన్నీ. ఇక్కడ నేను 1 కప్పు తురుముకి 1/2 కప్పు కారం వేశాను, పచ్చికారం. ఉప్పు సుమారుగా టేస్ట్కి తగినట్టుగా వేశాను, పులుపు కాబట్టి కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది. అలాగే మనం వేయించుకున్న ఆవాలు మెంతుల్ని పొడి చేసుకొని 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 మామిడికాయతో చూపించానండి. ఇవే కొలతలతో మీరు కావాలనుకుంటే ఎక్కువ అమౌంట్లో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో, ఇక్కడ నేను 3 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని కలిపాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మన పచ్చడికి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద 1 ప్యాన్ పెట్టుకొని కాస్త నూనె వేడి చేసుకున్నాక అందులో 5 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను తాలింపు దినుసులు వేసుకోండి. ఇక్కడ మీరు కేవలం ఆవాలు, జీలకర్ర మాత్రమే కూడా వేసుకోవచ్చు, నేను అన్నీ వేశాను. అలాగే 2-3 ఎండుమిర్చి వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టుగా. ఇప్పుడు మనం కాస్త కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కితే పోపు మాడిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ, అలాగే చిట్టికడు పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని కాసేపు చల్లారనిద్దాము. ఇంగువ అనేది తప్పకుండా వేసుకోండి, చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఆ పోపు అనేది కాసేపు చల్లారనిచ్చాక బౌల్లో ఉన్న పచ్చళ్ళు వేసేసుకుందాము. చాలా మంచి వాసన వస్తుందండి వేయగానే. చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చేయడం, కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే తప్పకుండా మీరు ఆహా ఏమి రుచి అనేస్తారు, అంత బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని మీరు తడి తగలకుండా ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా 10-15 రోజులు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.